2000 సంవత్సరం ఫిబ్రవరి 10 హైదరాబాద్ నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్. అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం, ఎందుకంటే అక్కడ ఉంది బాలకృష్ణ. అలాగే దర్శకుడు బి గోపాల్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం హంగామా. ఆ కొత్త సినిమాకి పోసాని కృష్ణ మురళి స్క్రిప్ట్, మేడికొండ వెంకట మురళీకృష్ణ నిర్మాత. ఫస్ట్ షాటే పోలీస్ ఆఫీసర్ గెటప్ లో బాలకృష్ణ, ముహూర్తం షాట్ కి అక్కినే నాగేశ్వరరావు క్లాప్ కొట్టారు. బాలకృష్ణ అభిమానులంతా బి గోపాల్ ని చుట్టుముట్టేశారు. మా బాలయ్యతో లారీ డ్రైవర్ చేశారు, రౌడీ ఇన్స్పెక్టర్ చేశారు, సమరసింహారెడ్డి చేశారు, ఇవన్నీ బ్లాక్ బస్టర్ వాటిని మించిపోవాలి ఈ సినిమా అంటూ ఉద్వేగంతో ఏదేదో చెబుతున్నారు అభిమానులు. అసలే ఓపెనింగ్ టెన్షన్ లో ఉన్న బి గోపాల్ కు ఈ అభిమానుల అంచనాలతో డబుల్ టెన్షన్ మొదలైంది. ఆ తర్వాత ఆ సీన్ ఎండ్ చేస్తే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కాంపౌండ్ లోని గెస్ట్ హౌస్. బి గోపాల్ అక్కడే తచ్చట్లాడుతూ ఉన్నారు. పోసాని కృష్ణ మురళి, విజయేంద్ర ప్రసాద్, ఆంజనేయ పుష్పానంద్, ఈ రోడ్ సౌందర్, నాలుగు రూముల్లో నలుగురు అగ్ర రచయితలు ఒక్కొక్కరు ఒక్కో కథ మీద కూర్చున్నారు. బాలకృష్ణకు యాప్ట్ అయ్యే మంచి మాస్ కథ కావాలి. పోసాని స్క్రిప్ట్ తో ఓపెనింగ్ షాట్ తీశారు, కానీ అది అక్కడతోనే రోజే ఆపేశారు. ఎందుకంటే ఏవేవో సందేహాలు. మామూలుగానే బి గోపాల్ కు ఏది ఒక పట్టాన నచ్చదు. పరుచురు బ్రదర్స్ లాంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వంశానికి ఒక్కడు కథలు చెబితేనే తిరస్కరించిన వాడు బి గోపాల్. మరి అలాంటి బి గోపాల్ కి కథ నచ్చేలా చేయడం అంటే ఓ పెద్ద యజ్ఞమే. దానికి తోడు బి గోపాల్ కి ఇది 25వ సినిమా కాబట్టి ఇంకా అటెన్షన్ ఉండాలి. హేమ హేమిల్ లాంటి రచయితలు చెప్పిన కథలు కూడా నచ్చడం లేదు ఆయనకి. అలాంటి టైంలో చిన్ని కృష్ణ గుర్తొచ్చారు. బి గోపాల్ కి సమరసింహారెడ్డి నుంచి టచ్ లో ఉంటున్నాడు చిన్ని కృష్ణ. ఆ మధ్య రజనీకాంత్ సినిమా నరసింహ కూడా పనిచేశాడు. అర్జెంట్ గా బాలయ్య బాబుకి కథ కావాలి చిన్ని అని అడిగాడు బి గోపాల్. రెడీ సార్ అని అక్కడే కూర్చొని కథ మొత్తం చెప్పటం మొదలు పెట్టాడు చిన్ని కృష్ణ. అవాక్కైపోయాడు బి గోపాల్. అంతే, అప్పటికప్పుడు పరిచూరి గోపాలకృష్ణకు గౌరంపారు. ఆయనంటే బి గోపాల్ కు బాగా గురి. తనకేం కావాలో, బాలకృష్ణకేం నచ్చుతుందో పరిచూరి వాళ్లకు బాగా తెలుసు. చిన్ని కృష్ణ చెప్పిన కథ మొత్తం విన్నారు పరిచూరి గోపాలకృష్ణ. ఆయనకు ఓపెనింగ్ సీనే నచ్చేసింది. హీరో ఓ సంగీతం మాస్టారు, కొడుకుతో పాటు అజ్ఞాతంగా గడుపుతూ ఉంటాడు. తీరా కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ తే అతను ఐపీఎస్ ఆఫీసర్. బి గోపాల్ కి ఎక్కడే డౌట్, హీరోని పోలీస్ ఆఫీసర్ గా కాకుండా ఇంకెలా చూపించొచ్చు? అంతే, చిన్ని కృష్ణ దగ్గర మరో వెర్షన్ రెడీగా ఉంది. ఇండియా టుడే లో వచ్చిన ఒక ఆర్టికల్ చదివాను సార్, అది ఇన్స్పైర్ అయిపోయాను. పంజాబ్ లో ప్రతి ఇంటి నుంచి ఒక్కరినైనా ఆర్మీకి పంపిస్తారట, అదొక రూల్ అట. దాన్నే ఇక్కడ రాయలసీమకు అప్లై చేద్దామా అన్నాడు. అది రాయలసీమలో ఒక ఊరు. ఆ ఊరిని ఫ్యాక్షనిస్టుల బారి నుంచి కాపాడుకోవడం కోసం ఇంటికో బిడ్డ చొప్పున సైన్యం ఏర్పడుతుంది. ఆ ఇంటి నుంచి బలిదేవుడిగా హీరో వెళతాడు అని చెప్పాడు చిన్ని కృష్ణ. ఈ లైన్ అందరికి నచ్చేసింది. ఇంకా స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతూ ఉన్నారు. కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు, ఇంకొన్ని కూర్పులు. ఇక హీరో సంగీతం మాస్టర్ కాదు, నాట్యాచారుడు. మేజర్ చేంజ్ చేసేశారు. హీరో ఊరిని కాపాడటం బాగుంది, కుటుంబాన్ని కూడా కాపాడే సీన్ ఏదన్నా ఉంటే ఇంకా బాగుంటుందని పరుచూరి వెంకటేశ్వరరావు సలహా ఇచ్చారు. చిన్ని కృష్ణ రాత్రికి రాత్రే రైల్వే స్టేషన్ ఎపిసోడ్ సృష్టించేశాడు. రైల్వే స్టేషన్ లో అన్నయ్యలను ప్రత్యర్థుల నుంచి హీరో కాపాడే సీన్ సినిమాకే ఇది హైలైట్. ఇక ఈ సినిమాలో హీరో లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు కాబట్టి నరసింహ నాయుడు టైటిల్ ఫిక్స్ అయిపోయారు. బాలకృష్ణకు కథ విపరీతంగా నచ్చేసింది. ఇంటి లోపల నుంచి స్వీట్స్, ఫ్రూట్స్ తెప్పించి చిన్ని కృష్ణకి ఇచ్చి నీకు మంచి భవిష్యత్తు ఉంది పో అని మెచ్చేసుకున్నారు. ఇక ఆ తర్వాత శ్రావణి పాత్రకు సౌందర్య, అంజలి పాత్రకు సిమ్రాన్ని ఎంపిక చేశారు. అయితే ఆఖరి నిమిషంలో సౌందర్య డేట్లు కష్టమైపోయాయి. దీంతో శ్రావణి పాత్రకు సిమ్రాన్ని మార్చి అంజలి పాత్రకు ప్రీతి జింగానయాన్ని సెలెక్ట్ చేశారు. ఇక కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి, సంగీత దర్శకుడు మణిశర్మ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్ మాస్టర్ విక్రమ్ ధర్మ, అంతా హేమహేమి అందరూ కూడా సెట్ అయిపోయారు. ఇక షూటింగ్ స్టార్ట్. విజయనగరంలో మేజర్ షూటింగ్, బాలకృష్ణకు బాగా అచ్చొచ్చిన ఏరియా. అక్కడ షూటింగ్ చేసిన ఆయన సినిమాలన్నీ హిట్టే. సినిమా ప్రారంభంలో కనపడే శివరంజని సంగీత నృత్య పాఠశాల సెట్ ను అరకు లోయలో ఓ కాలువ దగ్గర భారీగా నిర్మించారు. ఆ కాలువ మీద కర్రలతో 120 అడుగుల వంతెన కూడా కట్టారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ అది ఇంటర్వెల్ అవ్వలేదు. హీరో రైల్లో వెళుతుంటే పైన హెలికాప్టర్ తో కింద 30 టాటా సుమోలతో విలన్ గ్యాంగ్ చేజింగ్, 100 మందికి పైగా ఫైటర్లు, 8 రోజులు తీశారు. వాస్తవానికి అదే ఇంటర్వెల్ సీన్, కానీ ఆ తర్వాత కథ మారిపోయింది. ఇక పాటలు కూడా నయాగర జలపాతం దగ్గర కెనడా రాజధాని ఒటావో టొరంటోల్లో కొన్ని పాటలు తీశారు. ఇక క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్, ఎలా తీయాలనే విషయంలో టెన్షన్ లేదు, ఏం తీయాలన్న దగ్గరే డిస్కషన్. 9 రకాల క్లైమాక్స్ సిద్ధం చేశారు, వాటిల్లో నుంచి ది బెస్ట్ ఎంచుకోవాలి. ఆ బాధ్యత పరుచూరి గోపాలకృష్ణ చిన్ని కృష్ణలకి అప్పజెప్పారు బి గోపాల్. అంటే మొత్తం 9 క్లైమాక్స్ అన్నమాట. ఇక ఇద్దరు హోటల్ రూమ్ లో కూర్చున్నారు. ప్రీతి జింగానియాను బాలకృష్ణ పెళ్లాడితే కథ హ్యాపీ ఎండింగ్ అవుతుంది, కానీ హీరో తన స్వార్థం చూసుకున్నాడనే ఫీలింగ్ ఎక్కడో కలుగుతుంది. బాలకృష్ణకు అదే సందేహం వచ్చింది. ఈ క్లైమాక్స్ వద్దంటే వద్దన్నారు. ఏం చేయాలో వీళ్ళిద్దరికి పాలుపోలేదు. సలహా కోసం పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేశారు. ఆయన చిటికలో పరిష్కారం చెప్పేశారు. ఇంతమందికి ఇన్ని చేశావు, ఆ పసివాడికి అమ్మను తెచ్చిపెట్టలేవురా అని కె విశ్వనాథ్తో ఓ డైలాగ్ చెప్పిద్దాం. దానివల్ల హీరో తన కోసం పెళ్లి చేసుకున్నాడనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలగదు, ఆ బిడ్డకి తల్లి కావాలనే ఉద్దేశంతో చేసుకున్నాడు అన్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు. అంతే చిన్ని కృష్ణ లేచి విజిలేసేశాడు. సార్, ఇది 200 రోజుల సినిమా,
ఖచ్చితంగా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అన్నాడు చిన్నకృష్ణ. పరుచూరి గోపాలకృష్ణ చిరునవ్వు నవ్వారు. ఇక రేపే షూటింగ్ ఆఖరి రోజు. ఓ కామెడీ సీన్, ఓ డైలాగ్ సీన్ బ్యాలెన్స్ అంతే. అది గాని తీసేస్తే గుమ్మడికాయ కొట్టేయచ్చు. కానీ లాస్ట్ మినిట్ లో బ్రహ్మానందం డేట్ మిస్ అయిపోయింది. బి గోపాల్ కి మరో టెన్షన్. గుండు హనుమంతరావును పెట్టి కానిచ్చేద్దామా, లేకపోతే ఆ కామెడీ సీన్ తీసేసి డైలాగ్ సీన్ బాగా పెంచుదామా అన్నారు బి గోపాల్. వెంటనే తన ఇంటి మెట్ల మీద కూర్చొని దీని గురించి ఆలోచిస్తున్నారు పరుచూరి గోపాలకృష్ణ. సీన్ పేపర్ మళ్లీ చూశారు. అక్కడేవో పొడుగోటి డైలాగులున్నాయి, వాటిని తగ్గించేసి ఇంకా శక్తివంతంగా రాయొచ్చు. ఈ విషయంలో పరుచూరి గోపాలకృష్ణకు అకస్మాత్తుగా పెద్ద ఆయన NTR గుర్తొచ్చారు. ఆయనతో కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి. చక్క చక్క కొన్ని డైలాగులు రాసిచ్చేశారు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా, ఇది డైలాగ్ అంతే. ఆ డైలాగ్ చూసి బి గోపాల్ రెండు చేతులెత్తి దండం పెట్టేశారు. ఇక అంతా సెట్ అయిపోయింది. లాస్ట్ మినిట్ లో మరో టెన్షన్. సినిమా నిడివి బాగా ఎక్కువైపోయింది. దాదాపు 3000 అడుగులు ఎడిట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ 7000, సెకండ్ హాఫ్ 10000 అడుగులు ఉంది. సెకండ్ హాఫ్ ని టచ్ చేయడానికి లేదు, అంతా ప్యాక్డ్ గా ఉంది. తీస్తే గీస్తే ఫస్ట్ హాఫ్ లోనే తీయాలి అని పెద్ద తలకాయలంతా కూర్చున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఒక్కోసే నరుక్కుంటూ వస్తున్నారు. దీంతో ఇంటర్వెల్ మారిపోయింది. ముందుగా చెప్పినట్టుగా రైల్వే స్టేషన్ లో బాలకృష్ణ నడిచొస్తుంటే ప్రత్యర్థులు పారిపోవడం ఫస్ట్ అనుకున్న ఇంటర్వెల్. కానీ ఆ తర్వాత సిమ్రన్ తో పెళ్లి సీన్ దగ్గర ఇంటర్వెల్ పడుతుంది. ఎందుకంటే ఎలా తీసుకొద్దామన్నా ఆ సీన్ ఇంటర్వెల్ దాకా రావడం లేదు. ఆ సీన్ లాక్కొచ్చి ఇంటర్వెల్ దాకా పొడిగిస్తే సినిమా బోర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇదే ఫైనల్ అని ఫిక్స్ చేసేశారు. మొత్తానికి సినిమా రెడీ అయిపోయింది. పరుచూరి గోపాలకృష్ణ లేచి ఒకటే మాట అన్నారు, ఇది ఆంధ్ర షోలే. 2001 జనవరి 11 రావడానికి నరసింహనాయుడు రెడీ. సరిగ్గా అదే రోజు చిరంజీవి మృగరాజు కూడా రిలీజ్. చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఒకే రోజున బాక్స్ ఆఫీస్ బరిలు నిలిచాయి. బాలయ్య నరసింహనాయుడు జనం ముందుకొస్తే నిజానికి 2000 కూడా సంక్రాంతికి చిరంజీవి అన్నయ్య మంచి విజయం సాధించింది. ఆ సమయానికి వచ్చిన బాలయ్య వంశోద్ధారకుడు అంతగా అలరించలేకపోయింది. కానీ అంతకు ముందు సంవత్సరం అంటే 1999 చిరంజీవి స్నేహం కోసం కంటే బాలయ్య సమరసింహారెడ్డి మిన్నగా సాగాడు. ఈ కారణంగా ఒకే రోజు మళ్లీ వస్తున్న ఆ ఇద్దరు హీరోల సినిమాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక అది కాక ఆ తర్వాత దేవి పుత్రుడు కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి రావడం అదే తొలిసారి. ఇక ఫైనల్ గా నరసింహనాయుడే సంక్రాంతి విజేత. 6 కోట్లతో సినిమా తీస్తే 25 కోట్ల పైచిలకు వసూలు చేసింది. దక్షిణాదిలో 100 కేంద్రాల్లో 100 రోజులాడిన తొలి సినిమా ఇదే. బాలకృష్ణకు కీలకమైన సమయంలో కీలకమైన సినిమా ఇది. సమరసింహారెడ్డి తర్వాత వరుసగా 4 ఫెయిల్యూర్లు. బాలకృష్ణకు మళ్లీ బూస్ట్ సినిమా ఇది. ఇక దీంతో పాటే ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది. చిన్నకృష్ణకు రైటర్ గా స్టార్డం వచ్చేసింది. మణి శర్మ పాటలు సూపర్ డూపర్ హిట్. ఇక బాలకృష్ణతో మొదట ఓపెనింగ్ జరుపుకున్న పోసాని కథతో వచ్చిన సినిమా ఏంటో తెలుసా, అయోధ్య రామయ్య. వాస్తవానికి ఈ కథతో ముహూర్తం షాట్ కూడా అకినేని క్లాప్ కొట్టారు. కానీ అది అక్కడితో ఆగిపోయింది. అలాగే బాలకృష్ణ నటించిన కృష్ణబాబు చిత్రానికి మొదట నరసింహనాయుడు అనే టైటిల్ అనుకున్నారు. ఇది 1999 వచ్చింది. కానీ ఎందుకో గాని దానికి కృష్ణబాబు అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. మొత్తానికి నరసింహనాయుడు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇది నరసింహనాయుడి ఫ్లాష్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఫ్లాష్ బ్యాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.